చంద్రబాబు నాయుడు స్కిల్ కేసుకు సంబంధించి షాక్ ఇచ్చింది సిఐడి. అయితే నిన్న చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఫుల్ టర్మ్ బెయిల్ కు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు నాయుడికి ఫుల్ బెయిల్ ఇస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. సో దీనికి సంబంధించి సిఐడి కౌంటర్ దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ పై అప్పీల్ చేసిన అయితే సిఐడి అప్పీల్ చేసింది. సో దీనికి సంబంధించి ఎందుకంటే స్కిల్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గత కొంతకాలం జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత హెల్త్ గ్రౌండ్స్ రిపోర్ట్స్ ప్రకారం ఆయనకి అనారోగ్య కారణాలు ఉన్నాయి. అలాగే కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయించాలన్నటువంటి నేపథ్యంలో ఆయనకి మధ్యంతరం బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఆ బెయిల్ తో పాటు పూర్తి స్థాయి బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టుకి చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు వాదించారు. ఆ వాదించడంతో హైకోర్టు లాయర్ల వాదనలకు ఏకీభవించడంతో ఆయనకి పూర్తి స్థాయి బెయిల్ ఇస్తున్నట్టు నిన్న ప్రకటించింది. సో ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి బెయిల్ ని సవాల్ చేస్తూ ఏపీ సిఐడి పోలీసులు సిఐడి అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ కరెక్ట్ అయినది కాదు, దానిపైన మళ్ళీ విచారణ జరపాలని చెప్పేసి ఆ అప్పీల్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బెయిల్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏదైతే పిటిషన్ వేశారో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేసిన దాన్ని బట్టి కూడా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాలి. అయితే ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి ఇప్పటికే స్కిల్ కేసు కనుక, ఎందుకంటే ఆయన ముందుగా అరెస్ట్ అయింది స్కిల్ కేసుకు సంబంధించి, దాంతో పాటు మిగతా దాదాపు 6 కేసులు ఆయన పైన మొబ్బటాయి. లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఇసుక సంబంధించి కానివ్వండి, అలాగే ఫైబర్ నెట్ కి సంబంధించి కానివ్వండి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కు సంబంధించి ఇలాంటి కేసులన్నీ ఉన్నప్పటికీ ముఖ్యంగా స్కిల్ కేసు పైనే ఇటు ఏపీసీఐడి పూర్తిగా దర్యాప్తు చేపడుతూ వస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ తర్వాత పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి బెయిల్ ఏదైతే నిన్న హైకోర్టు ఇచ్చిందో దాని తర్వాత ఒక్కసారిగా చంద్రబాబు తప్పు చేశాడు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఏదైతే స్కిల్ కేసుకు సంబంధించి స్కామ్ జరిగిందో, 3000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి వైసీపీ భావిస్తూ వస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఒక నిందితుడిని ఇలా బయటికి ఎలా వదిలేస్తారో అంటూ కూడా వైసీపీ సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏపీ సిఐడి ఒక్కసారిగా స్కిల్ కేసుకు సంబంధించి బెయిల్ రావడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి ఏపీ సిఐడి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, దానిపైన విచారణ దానిపైన వాదనలు కూడా వినే అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడికి కొంత రిలీఫ్ దొరికింది అనుకున్నారు. నిన్న స్కిల్ కేసుకు సంబంధించి నిన్న రిలీఫ్ దొరికింది, ఆయనకి పూర్తి స్థాయి బెయిల్ రావడంతో కొంత ఆనందంలో టీడీపీ శ్రేణులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, దానికి సంబంధించి నిన్నంతా సంబరాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు సిఐడి మాత్రమే చంద్రబాబు నాయుడికి కొంత షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఆయన ఒక్కసారిగా మళ్ళీ సిఐడి అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో బెయిల్ ఇవ్వడానికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కొంత నిరాశ అని చెప్పాలి. సో దీనిపైన ఎలాంటి చర్యలు ఉంటాయనే దానిపైన కూడా కొంత ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ తీసుకొని ఎలా ఎంక్వైరీ చేస్తుంది, అంతేకాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన కూడా ఆసక్తి నెలకొంది.